माजी सीएम को जारी जारी पड़ेందుకు बोन फ्रैक्चर అయింది అది కూడా ఆపరేషన్ అయింది తొందరనే కోలుకోవాలని ఆ భగవంతుడు కూడా ప్రార్థించిన తొందరనే కోలుకుంటాడు అసెంబ్లీకి కూడా వస్తాడని మనం చేస్తాం ఇంకా 2-3 డేస్ ఉంటాయి 2-3 రోజులు ఉంటాయి నేను మాట్లాడను గంట సేపు ఉన్నారు కదా సార్ అంటే ఇప్పుడు చేస్తున్నా రెస్ట్ ఉన్నా సార్ అంతా క్లీన్ చేసి చేస్తున్నారు వస్తారు కదా దెబ్బతలిగినప్పుడు వస్తారు కదా తప్పులు అంత చూసేది ఏమి అంత మంచి పరిణామం ఏది ఏమైనా తెలంగాణను కళ్ళల్ల ఒత్తులేసుకొని గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక అద్భుతం ఒక మోడల్ తెలంగాణను తయారు చేశారు ప్రజలు తీర్పిచ్చారు తప్పులేదు దగ్గర తీర్పును మేము శిర్షావహిస్తాం వాళ్ళకు కూడా మంచిగా సహకరిస్తాం చాలామంది ఈరోజు హైదరాబాద్లో జనరల్గా నాకు తెలిసిన చెప్తున్నా కేటీఆర్ లేని ఐటీ మినిస్టర్గా హైదరాబాద్లో చూడలేకపోతున్నారు ఐటీ పీపుల్ కానీ రియల్ ఎస్టేట్ పీపుల్ అదే మాదిరిగా గ్రామాలలో కేసీఆర్ లేడా మా గ్రామాలన్నీ కూడా హరితారం తోటి నర్సరీ తోటి క్రీడమైలాలతోటి తాగునీరుతోటి సాగునీరుతోటి కరెంటు తోటి ప్రతి ఒక్కటి గ్రేవ్యార్డ్ తోటి డంపింగ్ యార్డ్ తోటి అభివృద్ధి చేసిండు అయ్యో మా ఎమ్మెల్యేకు మేము వ్యతిరేకం ఉండే కానీ మా ఓటు మా ఎమ్మెల్యేకు ఓడిపోవాలని వేసినాం కానీ కేసీఆర్కు ఓడిపోవాలని మేము వేయలేదని చాలామంది నేను ఒకటే మన సీఎంకు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నాను మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ మన ఐటీ పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా నమస్కారం